ఖాళీ స్థలాలకి పన్నులు ఉంటాయి నేను గతంలో కూడా ప్రస్తావించా పొలాలని వెంచర్లుగా వేసేసి ఆ వెంచర్లలో ఇల్లు ఒకళ్ళు కట్టుకుంటే ఆ చుట్టుపక్కలంతా ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలాల్లో ఎప్పుడు నీరు చెత్త ఇదంతా నిలబడిపోయి అదంతా దోమలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు గిలగల ఆడుతూ ఉంటుంటారు రూలు అంటే వన్ పర్సెంట్ ఈ ట్యాక్స్ ఉంటుంది ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆ డబ్బులతో అక్కడ ఫిల్ చేయాలి లేదా ప్రభుత్వమే ముందు అదంతా మట్టితో ఫిల్ చేసేసి ఏదైతే ఆ లోతట్టుగా ఉండే వాటిని ఫిల్ చేసి ఆ ఒక్క శాతం పన్ను వచ్చినప్పుడు దాన్ని జమేసుకోవాలి ఇది ఒక చట్టబద్ధమైన విధానం అది మామూలుగా వెళ్ళి ఆ ఎవరైతే స్థల యజమాని అక్కడ ఉండడు కాబట్టి అతను ఏ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడో అతనికి నోటీసులు ఇవ్వచ్చు అది చెయ్యరు అధికారులు చివరికి వాళ్ళు అమ్ముకునేటప్పుడు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఆ వన్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఇది జరుగుతుంటుంది అయితే ఇప్పుడు తాజాగా కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి ఖాళీ స్థలాలకు పన్ను కట్టకపోతే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసులు ఇచ్చారు రాజమండ్రి లాంటి చోట్ల అన్నదాన్ని హైలైట్ చేశారు కరెక్ట్ అది తప్పు ఎందుకని ఖాళీ స్థలానికి పన్ను కట్టకపోతే వసూలు చేసుకో స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది తప్పుడు పని అట్ ద సేమ్ టైం అలా డబ్బులు వసూలు చేసేదాన్ని ఆ ఖాళీ స్థలాలకు ముందు మట్టిని ఫిల్ చేసి అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించి అప్పుడు ఈ మాట అన్న ఒక అర్థం పర్థం ఉంటుంది ప్రభుత్వాన్ని పది బేసల డబ్బులు లేకుండా ప్రజల మీద బాధుత ఆ ఖాళీ స్థలాల పన్ను ఆ పన్నుతో కట్టాల్సి ఆ ప్రాంతాన్ని లెవలింగ్ చేయాల్సింది కూడా మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు దాన్ని బేస్ చేసుకుని స్థలాలే లాక్కోవాలని చూస్తే ప్రజాగ్రహం పెరుగుతుంది మధ్యతరగతి తీవ్రంగా మండిపడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సింది